రూపాయ అడ్వాన్స్ ఇవ్వాలి. ఎవరికి? దేనికి? కంసాలికి. 7 వారాల నగలు ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తావే? మన మైసూర్ మహారాజ్ గారి ఫ్యామిలీ కదా. ఏంటండి మీరు అనేది? మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు. లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా. ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే, బంగారు బొంతను అమ్మేసావు కదే. బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం? లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే. 1,02,04,00,000 ఆ బొంతలోనే పెట్టానే నీకు తెలియకుండా. కదిరిందయ్య తాపి ధర్మారావు. సార్ మీరా, బొంత దొరికిందా? దొంగ దొరికాడు. బొంత దొంగ? బొంతలో 4 కోట్లు దాచిన దొంగ. అంటే మీరేనా? నోర్మయం. అంటే ఈ అమ్మాయి డ్రెస్. టాపిక్ మార్చొద్దు, ఎన్కౌంటర్ అయిపోతాం. మొత్తం విన్నాం. ఇప్పుడు చెప్పు, ఆ 4 కోట్లు ఎక్కడ నొక్కేశావు? చెప్తావా చస్తావా? చంపేస్తారా? వద్దండి, బొట్టు లేకుండా నా మొహం అస్సలు బాగుండదు. అంటే నీ బాధ నేను పోతాను కాదు, బొట్టు పోద్దనా? ఊరుకోండి. మీ ఫ్యామిలీ డిస్కషన్ తప్పి మర్యాదగా డబ్బు ఎక్కడ కొట్టేశావు చెప్పు. కొట్టేలేదండి, మీ కంట్రోల్ రూమ్ లోనే దొరికింది. 2 నెలల క్రితం ఒక రోజు రాత్రి నేను తాపీ పని పూర్తి చేసుకుని వెళ్తుంటే ఎవరో కొంతమంది దొంగ డబ్బు గురించి మాట్లాడుకోవడం విన్నాను. ఆ డబ్బు అక్కడ పాతి పెట్టడం చూశాను. వాళ్ళు వెళ్లగానే నేను వెళ్లి తవ్వి తీశాను. బ్యాగ్ తో సహా తీసుకెళ్తే దొరికిపోతానని డబ్బు లుంగీలో కట్టుకుని బ్యాగ్ మళ్లీ అందులోనే పడేసి కప్పెట్టేశాను. అలా ఆ డబ్బంతా ఇంటికి తెచ్చేశాను. వెంటనే ఖర్చు పెడితే అందరికీ డౌట్ వద్దని మెల్లమెల్లగా ఖర్చు పెడదామని చెప్పి బొంతలో పెట్టి కుట్టేశాను. దీనికి చెప్తే కొంప ముంచుద్దనుకున్నాను. ఇట్టు కాదు, సారీ, దీనికి చెప్తే కొంప ముంచుద్దనుకున్నాను, చెప్పకపోయినా కొంప ముంచేసింది. నువ్వు ఆ బొంతలో మేము గుర్తుపడతావా? అది ఎలా గుర్తుపడుతుందండి? ఒక రోజు నేను దాని మొగుడన్న సంగతే మర్చిపోద్ది, అంత మతిమరుపు దానికి. మనిషిని గుర్తుపట్టలేకపోయినా అతని గొంతు గుర్తుపట్టగలను. ఏ వాడు అంత స్వీట్ వాయిస్? కాదండి, తారు రోడ్డు మీద రేకు డబ్బాతో గీకినట్టుంటుంది. ఎవరు వీళ్ళంతా? సిటీలో బొంతలు అమ్ముకునే వాళ్ళు సార్. ఓ, ఏదన్నా బొంతలు రేట్లు పెంచమని ధర్నా చేస్తుంటే పట్టుకొచ్చారా? కాదు సార్, బొంత మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం రప్పించారు కృష్ణ మనోహర్ గారు. పెద్ద పెద్ద బాంబు బ్లాస్టింగ్ కేసులు ఇంతమంది ఇన్వెస్టిగేట్ చేయలేదు, పొక్కలో బొంత కేసుకు ఇంతమంది. చిన్న పాపనైనా పెద్ద లాటితో చంపాలి. బొంత కేసైనా బోఫోర్స్ కేసైనా ఇన్వెస్టిగేషన్ లో ఫోర్స్ ఉండాలి. బట్ దిస్ ఇస్ టూ మచ్. వ్యాపారం చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి మచ్చ. నువ్వెవరివి? సిఎస్ఐ. నేనెవరిని? ఎస్. సరిగ్గా చెప్పు. ఎస్ఐ సిఐ కదా. ఈ చేతితో దీన్ని మూసుకుని ఆ చేతితో సిఐ గారు సెల్యూట్ చేసి మర్యాదగా వెళ్లి నీ పని చూసుకో. చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఇతనే అనిపిస్తుంది, మళ్ళీ కాదనిపిస్తుంది. అందరూ ఒక్కసారి ఏ బంతలు బంతలే అనండి. ఏంటండి ఇది? మాకు మంచి బిజినెస్ టైం ఇది. మర్డర్ చేసిన నిలబెట్టినట్టు తీసుకొచ్చి నిలబెట్టారు మాకు ఇక్కడ. ఏంటమ్మా, 150 రూపాయలకి తాపే రాదు, ఇంకా బొంతటే వస్తుంది. ఈ టైంలో 4-5 బొంతల మధ్యం తెలుసా? అదే గుంతు, అదే గుంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బుతో గీకితే వచ్చేసా ఉండు. ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. ఏంటండి అలాకలు? గొంతులో చెప్పతే స్టేషన్ లో దోషాలు తరేటి. ముందు నువ్వు ఇట్రా, ఆవిడ నీకు పాత బొంత ఇచ్చి కొత్త బొంత కొనుక్కుంది, గుర్తుందా? ఆవిడ ఇచ్చిన పాత బొంత దుంపట్టేసి బరువు ఎక్కింది. అదే విషయం అక్కడ అడిగితే అక్కడే చెప్పేద్దరు కదా. ఇప్పుడు ఆ బొంత ఎక్కడుంది? అది ఎవడో కొనుసుకున్నాడు కదా. కొనుసుకున్నాడు వాడెవడు? 10 లక్షలంతా బిజినెస్ చేస్తుంటాం, ఆడెవడా? ఎవరాలు మాకనే తెలుస్తాయి. ఇప్పుడు ఏ ఏరియాలో అమ్మేవో అదే గుర్తుందా? అది లీలామాలు వెనక సందులో చిన్న సిమెంట్ రోడ్డు ఉంది, ఆ రోడ్డు చివరిలో నల్ల గేట్, ఆ ఇంటి ముందు రమ్మాయి. సర్లేరా. అప్రాల్ ఒక బొంత కోసం వీడింత టెన్షన్ పడుతున్నాడేంటి అంటే ఇందులో ఏదో సంథింగ్ సంథింగ్ హై. వీళ్ళందరినీ పంపించేయండి. అలాగే మీరు కూడా జీప్ రెడీ చేయండి. సార్ సార్, ఏంటి సార్ అంత హడావుడిగా బయలుదేరుతున్నారు? మా ఆవిడ కాల్ జారిందంటమ్మా. ఏందంత రియాక్షన్ ఇచ్చావు? కాల్ జారటం అంటే నువ్వు 204 తో జారినట్టు కాదు, బాత్రూమ్ లో జారి పడిందంట. మీ నోట్లో నోరు పెట్టాను చూడండి. సార్ సార్, మీ కాంప్లిమెంటరీ సూట్ కేసు మీరు ఒక్కరే తీసుకెళ్లలేదు. పెట్టవయ్యా వెనక సీట్ లో, నెట్టవయ్యా జీపు. వెళ్ళండి వెళ్ళండి. హలో.
హలో ఎవరు సార్ కంట్రోల్ రూమా సార్ కమిషనర్ గారు ఉన్నారా గొడవ చేయకండి ఎలాని హలో ఎవరు కృష్ణ మనోహర్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ మీకు ఫోన్ ఈ టైంలో హలో సార్ ఐఎమ్ కృష్ణ మనోహర్ స్పీకింగ్ సార్ అవును కృష్ణ మనోహర్ ఎవరు నేను ఒరిజినల్ కృష్ణ మనోహర్ సార్ మీతో చాలా విషయాలు చెప్పాలి సార్ అక్కడ అక్కడ నా పేరుతో డ్యూటీలో ఉంది డూప్లికేట్ సార్ నేను ఒరిజినల్ సార్ అప్పుడే అబ్బా కథ క్లైమాక్స్ రాకుండానే వీడు వచ్చేసాడేంటి నన్ను కిడ్నాప్ చేసి అండమానికి పార్సిల్ చేశారు సార్ పోలీసు అయ్యుండి దొంగలాగా జైలు నుంచి పారిపోయి వచ్చాను సార్ డైరెక్ట్ గా మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఆ డూప్లికేట్ గట్ట ఎక్కడికైనా పార్సిల్ చేస్తాడేమో భయపడి ఫోన్ చేస్తున్నాను సార్ మంచి పని చేసావు ఇప్పుడు నువ్వు ఎక్కడ సార్ డైమండ్ పార్క్ దగ్గర పీసీఎస్ ఎలక్ట్రానిక్ షోరూమ్ ఎదురు టెలిఫోన్ బూత్ లో ఉన్నాను సార్ అక్కడే ఉండు నేను మనవాళ్ళు పంపిస్తాను ఓకే సార్ హలో ఆర్ యు ఒరిజినల్ ఎస్ఐ కృష్ణ మనోహర్ yes యూనిఫామ్ లేకపోయినా ఎలా గుర్తుపట్టావు కమిషనర్ గారు మీ గురించి అంతా చెప్పారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ఓకే ఫాలో మీ నువ్వు వై జయంతి ఐపీఎల్ ఇదేనా పదా మీరా పోరా ఆహా నేను లేకపోయినా మన డిపార్ట్మెంట్ ఎంత డెవలప్ అయిపోయింది మేడం ఆ నకిలీ కృష్ణ మనోహర్ గురించి ఇలా చెప్పానో లేదో వాళ్ళ తొట్టి గ్యాంగ్ని అలా అదుపులోకి తీసేసుకున్నా అదుపులోకి తీసుకుంది మమ్మల్ని కాదు నిన్ను మళ్ళీనా జాగ్రత్త బాబా కృష్ణ ఏంటది కొత్త ఫ్రిడ్జ్ అక్కయ్య గారు ఈ వేసవి చల్లగా ఉండాలని అరే నువ్వు ఇప్పుడే వస్తున్నావు కదా నీకేం తెలియదులే ఇందులో ఫ్రిడ్జ్ లేదు ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టే కదరా ఇప్పుడు కొన్నది నువ్వేనాయిలే బాబు ఈయన ఉన్నాడు ఎందుకు తింటానికి తప్పితే ఏది కొనటానికి పనికిరాడు ఏడ్రా వాడు రే చేతిరా మీరు లేపండిరా సూపర్ ప్యాకింగ్ రా అంత అర్జెంట్ గా ఎగ్గేసుకుని అండమాన్ నుంచి పారిపోయి వచ్చి ఏం పీకుతుండ్ర అక్కడ నా పని అయిపోగానే నీ క్యారెక్టర్ నీకు ఇచ్చేసి నా క్యారెక్టర్ లోకి నేను వెళ్ళిపోతాను బాబు రే వీడిని జాగ్రత్తగా చూసుకోండి నీ ఆ బొంతలో చెప్పిన అడ్రస్ కెళ్ళి ఆ బొంత సంగతి తెలుసుకొచ్చేస్తాను ఇది బండభద్రగడి ఇల్లు కదా సంథింగ్ సంథింగ్ బొంత పట్టపత్రి ఏంది సార్ ఇది మరీ అన్యాయంగా ఉంది మొన్నగా మీ స్టేషన్ తీసుకెళ్లి ముష్టి గుమ్ముడు గుమ్మారు మళ్ళీ ఇతలో ఇంట్రాగేషన్ నేను ఇప్పుడు వచ్చింది నిన్ను మళ్ళీ కుమ్మడానికి కాదు అసలు నీ మీద కేసే లేకుండా చేయడానికి అంటే నాకు తెలుసు భద్రి నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు కానీ ఏం చెయ్యవు డ్యూటీ నా నోరు నొక్కేసింది చట్టం నా చేతులు కట్టేసింది అయినా పసిపిల్లవాళ్ళంటిది లేత మొహంలో అయ్యో గడ్డం చేసుకోలేదా పసిపిల్లవాళ్ళంటిది లేత మొహంలో బాధని చూడలేకపోతున్నాను భద్రి బాధని చూడలేకపోతున్నాను నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తాను భద్రి ఆ పుణ్యం కట్టుకోండి మీకేం కావాలంటే తీస్తాను ఏం కావాలన్నా ఇస్తావా నా ప్రాణం నా సెకండ్ సెటప్ తప్ప ఏం కావాలన్నా ఇస్తాను ఆ దరిద్రం నాకెందుకని నువ్వు పడుకునే ఈ బొంత నాకు ఇవ్వచ్చాను ఏంటి సీరియస్ గానా సిన్సియర్ గా అడుగుతున్నాను పాత బొంత ఎందుకో కొత్త బొంత కొని పెడతా వద్దు నాకు ఈ బొంతే కావాలి బొంతలోడి దగ్గర చూసి మా ఆవిడ మనసు బారేసుకుందట తీసుకెళ్లి ఆవిడకు పెళ్లి రోజు కానుకగా ఇస్తాను మరి కేసు ఎత్తేసినట్టు అనుకు ఈ బొంత మడిచి ఎస్ఐ గారికి చేయండి ఏముంది బొంతలో ఎంత బరువు ఉంది ఏంది అన్నపం తీరవాడు ఉంది ఎవడ్రా అన్నపంతా బయట పడేసింది
ఇదేందిరా ఇప్పుడేగా ఎస్ఐ సింహంగాడు వచ్చి దీన్ని బట్టికెళ్ళాడు. ఏమానా బయట వాడుంటే తీసుకొని వచ్చిన. ఎందుకు బట్టికెళ్ళాడు? ఎందుకు పడేసి వెళ్ళాడు? సర్లే అడబడి నేను పడుకుంటా. అలాగేనా?